హాయ్ ఆల్ అందరు బాగున్నారా నేను మీ తేజ వెల్కమ్ బ్యాక్ టు మెకనాక్ ఐలాండ్ ట్రిప్ ఈరోజైతే మనం మెకనాక్ ఐలాండ్ వెళ్ళబోతున్నాము అసలు మేము అక్కడ ఏమేమి చూసాము వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ మెక్నాక్ ఐలాండ్ దోస్ ఆల్ ఇన్ఫర్మేషన్ నవ్ ఐ కెన్ షేర్ యూ ఓకే ఇప్పుడైతే మనం క్యూలో ఉన్నాం అనమాట ఎందుకు అనుకుంటున్నారు కోసం వెయిట్ చేస్తున్నాము ఆ షెడిల్లో ఇప్పుడు మనము మెకనాక్ ఐలాండ్కి వెళ్ళటానికి ఫెర్రీస్ ఉంటాయి అనమాట అక్కడికి తీసుకువెళ్తుంది ఈ మధ్యలో ఉన్నటువంటి లొకేషన్స్ అన్నింటిని మనం ఒకసారి చూద్దాము చూడండి ఇవి వచ్చేసరికి వాటర్ ఫాల్స్ లాగా ఉంది చిన్నది ప్లస్ ఇది వచ్చేసరికి స్టార్ బాక్స్ అనమాట డిఫరెంట్గా ఉంది కదా సో ఇక్కడ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మీకు అన్ని చూపిస్తాను ఈ లొకేషన్స్ అన్నీ ఇది వచ్చేసరికి సంథింగ్ ఇదే స్మాల్ షాపింగ్ మాల్ లాగా ఉంది మెకనాక్ క్రూజింగ్ అని ఒక బోర్డు ఉంది అక్కడ ఇదే గేట్ వే మెకనాక్ ఐలాండ్ ద వే టు ద మెకనాక్ ఐలాండ్ ఈ లోపలికి ఎంటర్ అయ్యి ఫెర్రీ ఐ మీన్ ఇది ఎందుకంటే మనం లోపలికి వెళ్తే ఫెర్రీస్ అవి ఉంటాయన్నమాట సో మనం రీచ్ అయిపోయి ఫెర్రీ దగ్గరికి రీచ్ అయిపోయాము సో ఇక్కడ అయితే మమ్మల్ని స్టాప్ చేశారు ఇక్కడ నుంచి మనము ఫెర్రీ దగ్గరికి వెళ్తాము ఇప్పుడు ఇక్కడ కూడా క్యూ ఉంది ఇది రియాన్స్ టికెట్ ఇన్ ఫ్యాన్స్ అనమాట వన్ డాలర్ మేమైతే టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము క్రూజ్కి సో మేమైతే లోపల కూర్చున్నాము యాక్చువల్లీ పైన కూడా కూర్చోవచ్చు కాకపోతే ఐ మీన్ చాలా స్పీడ్గా వెళ్తుందంట సో మొత్తం హెయిర్ అది లేస్తుందని రిటర్న్ వచ్చేటప్పుడు అయితే పైన కూర్చుందామని ఫిక్స్ అయిపోయాము సో ఇప్పుడైతే మేము లోపల కూర్చున్నాము స్టార్ట్ అయ్యింది మనకి ఫెర్రీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాట్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ ఇన్ మేక్నాక్ ఐలాండ్ ఇదంతా ఒకసారి మీకు లోపల నుంచి వ్యూ ఎలా ఉంటుంది ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను ఇది వచ్చేసరికి మెగనాక్ బ్రిడ్జ్ అనమాట నా లాస్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చూపించాను బ్రిడ్జ్ ఎలా ఉంటుంది అని ఇది వచ్చి గ్రాండ్ హోటల్ అంటారు దీన్ని సో మనకి ఫెర్రీలో నుంచి కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ప్లేసెస్ కాకపోతే చిన్న చిన్నగా వస్తున్నాయి ఇది లైట్ హౌస్ లోపలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఐ మీన్ లైట్ హౌస్ అని గ్రాండ్ హోటల్ అని ఇవి వచ్చేసరికి అదర్ ఫెర్రీస్ సో మనం ఎంటర్ అయ్యాము ఇక్కడ మేము ఒక స్మాల్ పిక్ తీసుకున్నాము గ్రూప్ అంతా కలిసి ప్రైవేట్ షటిల్స్ కూడా ఉన్నాయి అక్కడ ప్రైవేట్ ఫెర్రీస్ సో ఫైనల్లీ ఇప్పుడు మనం మెకనాక్ ఐలాండ్లో ఉన్నాము ఎంటర్ అయ్యాము ఇక్కడ నుంచి మన మెకనాక్ ఐల్యాండ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఇదంత ఇది వచ్చేసరికి పోర్ట్ అనమాట ఒకసారి మీకు పోర్ట్ కూడా చూపిస్తాను సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మెయిన్ సిటీ మెయిన్ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతాము మనం ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఈ మెయిన్ స్ట్రీట్కే రావాలి ఎందుకంటే నైన్ థర్టీకి వచ్చేసరికి ఫెర్రీ లా లాస్ట్ ఫెర్రీ ఉంది సో కాకపోతే టెన్కి ఇక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి ఈరోజు సో కంపల్సరీ మేము నైన్ థర్టీకే వెళ్ళిపోవాలి సో ఫైర్ వర్క్స్ అవైతే నేనేం షూట్ చేయలేను మేబీ నైన్కే ఫైర్ వర్క్స్ పెట్టుండే బాగుండేది కాకపోతే నైన్ టెన్ కంట ఫైర్ వర్క్స్ సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మెయిన్ స్ట్రీట్కి ఎంటర్ అయ్యాము సో ఇదే మెయిన్ స్ట్రీట్ ఒకసారి మీకు ఇది వ్యూ చూపిస్తాను ఇక్కడ మనం కా కార్స్ నాట్ అలౌడ్ అది వచ్చేసరికి గుడ్ థింగ్ అనమాట ఎందుకంటే మనం బైక్స్లో కానీ లేదు వాక్వేలో కానీ ఆర్ అదర్వైజ్ హౌస్ క్యారేజెస్ తీసుకోవాలి కాకపోతే ఎయిట్ మైల్స్ ఉంటుంది ఇక్కడి నుంచి మనం మొత్తం చుట్టుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి అంటే టోటల్లీ ఎయిట్ మైల్స్ ఉంటుందన్నమాట సో అందువల్ల వాకింగ్ అయితే కష్టము సో హౌస్ కరేజ్ కానీ లేదా బైక్ కానీ తీసుకుందాం అనుకున్నాము చూద్దాము మా డిస్కషన్ ఎక్కడి దాకా వస్తుందో హార్స్ రైడా హార్స్ కరేజా లేకపోతే బైక్సా అని ఇదే హార్స్ క్యారేజ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్స్ క్యారేజెస్ ఉంటాయి హార్స్లో ట్యాక్సీస్ ఉంటాయంట అవి ప్రైవేట్ అంటే ఓన్లీ ఫ్యామిలీకేను కాకపోతే రే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి ఒక్కో హార్స్ క్యారేజ్కి వచ్చేసరికి టోటల్లీ థర్టీ మెంబర్స్ పడతారు ఇది వచ్చేసరికి బైక్స్ రెంట్ ఇచ్చే ప్లేసు ప్లస్ ఆ బైక్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఒకసారి ఆ బోట్ చూపిస్తాను ఆ బోట్లో బోర్డ్లో బోట్లో ఉంటుంది అనమాట ఇది ఇది టోటల్ ట్వెల్వ్ డాలర్స్ పర్ అవర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి సో వాటికి డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి ఐలాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది మనం ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయాలి అండ్ మ్యాప్ తీసుకొని వెళ్ళాం మేము పక్కకి మ్యాప్ అయితే అక్కడ మ్యాప్స్ అవి అవైలబుల్లో ఉన్నాయి సో ఒక మ్యాప్ తీసుకున్నాము ఇది వచ్చేసరికి హార్స్ క్యారేజెస్కి తీసుకో టికెట్స్ ఇస్తారు అక్కడ సో ప్రజెంట్ అయితే హార్స్ క్యారేజ్ తీసుకున్నాము సో ఇప్పుడు మనం హార్స్లో వెళ్తున్నాం అనమాట చాలా స్లోగా మూవ్ అవుతుంది హార్స్ అయితే సో ఇక్కడ హార్స్లో నుంచి వాళ్ళు ప్లేసెస్ చూపిస్తూ ఉన్నారు అవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ ప్లేసెస్ అవి ఇది వచ్చేసరికి మార్కెట్ స్ట్రీట్ అంటారు దీన్ని కానీ అక్కడ హౌసెస్ అవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి యాక్చువల్ హౌసెస్ కాదు హోటల్స్ అంట హార్స్ హౌసెస్ హార్స్ స్టే స్టే చేయడానికి షెడ్లు అంటారు కదా అవి ప్లస్ కొన్ని స్మాల్ స్మాల్ డ్రాస్వి సంబంధించినటువంటి షాప్స్ అవి ఉన్నాయి సో దీన్ని అంతటినీ కలిపి చూడండి హార్స్ సంబంధించిన షెడ్లు అవి ఒకసారి మీకు చూపిస్తాను ప్లస్ ఒకసారి ఆ హౌసెస్ కానీ ఆ ట్రీస్ కానీ ఆ పక్కన ఉన్నటువంటి చైర్స్ కానీ ప్లస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఆ మెయిన్ స్ట్రీట్ గేట్ హౌసెస్ సో ఇక్కడ ఈ గేట్ హౌసెస్ అని ఉంది కదా అక్కడైతే కైట్ ఫెస్టివల్ జరిగింది ఎవ్రీ సాటర్డే ఆ సండే సో వాక్వేలో వెళ్ళే వాళ్ళు ఆర్ బైక్ మీద సైకిల్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి అయితే అది ఎంజాయ్ చేయొచ్చు ఇదేనమాట ప్రైవేట్ టాక్సీ అంటే హార్స్ ఓన్లీ ఒక ఫ్యామిలీకి మాత్రమే అది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడైతే మనము మెయిన్ వ్యూ దగ్గరకు వచ్చాము మెక్నాక్ ఐలాండ్లోనే డెక్ ఆఫ్ ద గ్రాండ్ హోటల్ అనమాట ఇది ఇటు బిల్స్ అట్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ రూమ్స్ అండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ లాంగ్ డెక్స్ ఉంటాయి ఇందులో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అయితే కాకపోతే మేము లోపలికైతే ఎంటర్ అవ్వలేదు బయట నుంచే తీసుకున్నాము ఒక వీడియో ప్లస్ దానికి ఎదురుగా చూడండి చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఐ మీన్ వాక్వే వాళ్ళు అలా రెస్ట్ తీసుకోవటానికి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా మనకి హార్స్ క్యారేజ్లోనే చూస్తూ ఉంటాం అనమాట కింద ఇక్కడైతే ఆపలేదు టోటల్లీ త్రీ స్టాప్స్ ఉంటాయి టూ స్టాప్స్ ఉంటాయి అన్నారు సో మేబీ ఇక్కడ ఏమన్నా స్టాప్ చేస్తారనుకున్నాం కానీ ఇక్కడైతే మమ్మల్ని స్టాప్ చేయలేదు ఇదంతా డెక్ సో ఇది ఇక్కడ స్టాప్ చేస్తారంట తను ఫోటో తీయటానికి వస్తున్నాడు సో మనం ఇక్కడ వాళ్ళు మనకి ఈ హాస్కరైజ్లో ఒక ఫోటో తీస్తారు అది మనకి ఫస్ట్ స్టాప్ దగ్గర ఇదిగోండి ఇక్కడేను తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెక్నాక్ ఐలాండ్లోని బటర్ఫ్లై హౌస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కిడ్స్ అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు ప్లస్ బటర్ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ స్మాల్ స్మాల్ ఎగ్స్ కూడా మనకి చూపించారు అక్కడ సో అవంతా ఇదిగోండి చూడండి కిడ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఒకసారి మీకు ఆ బటర్ఫ్లై హౌస్ చూపిస్తాను ఓవర్ వ్యూ ఇదే ఆ బటర్ఫ్లై హౌస్ చూడండి బటర్ఫ్లైస్ ఎలా ఫ్లై అవుతున్నాయో మేమైతే నెక్స్ట్ హౌస్ కరెస్ తీసుకున్నాము ఇక్కడ నుంచి చూడండి త్రీ హార్సెస్ ఉన్నాయి చూడండి యా ఇదంతా ఫారెస్ట్ అనమాట సో ఆ ఫారెస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ట్రీస్ ఉంటాయి కదా అవి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్వి కూడా ఉన్నాయంట కాకపోతే అవి అవి వాటంతట అవి ఎండిపోయి పడిపోయినా కూడా వాటిని కదిలిచ్చారంట ఎందుకంటే ఒక ట్రీ ఇంకో ట్రీని కదిలిచ్చేటప్పుడు ఏదైనా ఫైర్గానే అయ్యిందంటే అది మొత్తం కాలిపోయిద్ది అనే భయంతో అస్సలు అక్కడ ట్రీస్నే తాకరంట ఒకవేళ వాటంతట అవి పడిపోయినా కూడా వాటిని తీయరంట అక్కడి నుంచి సో ఇక్కడ ఒక ఫారెస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదంతా బరియలుగా ఉన్నా ఐ మీన్ సోల్జర్స్ వాళ్ళందరివి ఇక్కడే పెడతారంట ఇప్పుడు మనము నెక్స్ట్ స్టాప్ దగ్గరికి వచ్చాము సో ఈ నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మెయిన్ ఫోటో ఫొటోస్కి వాటికి చాలా బాగుంటుంది ఐ మీన్ టేక్ సెల్ఫై అట్ ఆర్క్ అని చాలా బ్యూటిఫుల్గా ఉంది మేమందరం ఇక్కడ పిక్స్ తీసుకున్నాము యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము పిక్స్ తీసుకునే లోపు మా హార్స్ అతను వెళ్ళిపోయారు ఇక్కడ ఓన్లీ టెన్ మినిట్సే మనకి టైం ఇచ్చారు సో అతను టెన్ మినిట్స్లో వెళ్ళిపోయాడు కాకపోతే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది కాబట్టి మేము ఫొటోస్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు అనుకొని మేము ఆగిపోయాము నెక్స్ట్ హార్స్ వాళ్ళు అయితే ఎక్కించుకోలేదు అందువల్ల కాకపోతే ఇక్కడ నుంచి వన్ మైలే అన్నారు వాక్వే కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మేము వాక్వేలో వెళ్ళాము కానీ వాక్వేలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లొకేషన్స్ అంటే వాక్వే అండ్ బైక్స్ సైక్లింగ్ సేమే కాబట్టి సో మేము నెక్స్ట్ సైక్లింగ్ తీసుకుందాం అనుకున్నాము ప్రజెంట్ అయితే మేము వాక్వేలో వెళ్తున్నాము ఇదే వాక్వేలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇక్కడ కైట్స్ ఫ్లై చేస్తున్నారు చూడండి ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసరికి గవర్నర్ హౌస్ అంట అంటే ఇది లేక్ అనమాట ఒకసారి మీకు ఒకసారి లేక్ వ్యూ చూపిస్తాను ఇక్కడ ఒక స్మాల్ డెక్ ఉంది అక్కడ కూడా పిక్స్ చాలా బాగా వస్తాయి లేక్ వ్యూ దగ్గర కంపల్సరీ ఎంజాయ్ చేయాల్సిందే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేము ఇది వచ్చే బిగ్ చర్చ్ ఇన్ మెకినాక్ ఐలాండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ పక్కన ప్లేసెస్ కానీ అదంతా ఇదంతా వాక్వే ప్లస్ సైక్లింగ్ సైక్లింగ్ చేసే దగ్గర అనమాట యా ఫైనల్లీ ఇప్పుడైతే మేము బైక్ తీసుకున్నాము అందరం సైక్లింగ్ చేసాము ఒకసారి మేమైతే ఎయిట్ మైల్స్ వెళ్ళి వచ్చాము చూడండి చాలా ఎంజాయ్ చేయొచ్చు సైక్లింగ్ అయితే వెనకాల క్యారేజ్ ఇస్తారు పిల్లలకి చిన్న పిల్లలకి సో ఇది ఒక కాస్ట్ ఉంటుంది ఈ సైక్లింగ్ అంటే అలా డబల్ డబల్ సైక్లింగ్ ప్లస్ వెనకాల క్యారేజ్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్స్ ప్లస్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా పిక్స్ తీసుకున్నాము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెకనాక్ ఐలాండ్లోని ఫేమస్ ఫడ్జ్ అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫజ్ని ఎంజాయ్ చేయాల్సింది స్మెల్ కానీ సూపర్గా ఉంటుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటాను మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో నా నెక్స్ట్ వీడియోలో నేనేం పోస్ట్ చేయబోతున్నాను సస్పెన్స్ అనమాట నెక్స్ట్ వీడియోలో మీరే చూదురు బాయ్ బాయ్